చిత్తూరు జిల్లా పుంగనూరులో జనసేన పార్టీ చేపట్టిన జనబాట కార్యక్రమానికి అపూర్వ స్పందన లభించింది. పుంగనూరు మున్సిపల్ కేంద్రంలో 23వ వార్డులో జనబాట కార్యక్రమాన్ని జనసేన కార్యకర్తలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి జనసేన పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు వివరించారు. 5 ఏళ్లకు ఒకసారి వచ్చే ఎన్నికల్లో దేశ భవిష్యత్తును నిర్ణయిస్తాయని, కావున పూర్తిగా అవగాహన కల్పించుకొని 5 ఏళ్లపాటు మనకు సేవలందించే నాయకుడిని ఎన్నుకునే బాధ్యత మనపై ఉందని సూచించారు. పుంగనూరు నియోజకవర్గంలో జనబాట కార్యక్రమం 23వ వార్డులో మొట్టమొదటిసారిగా ప్రారంభించడం జరిగింది. ఈ జనబాట యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ జనబాట కార్యక్రమం ద్వారా జనసేన పార్టీ యొక్క ఆవశ్యకతను, జనసేన పార్టీ యొక్క మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లడం, అదేవిధంగా 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరికీ ఓటు హక్కు కల్పించడం, ఓటు హక్కు యొక్క ప్రాధాన్యతను వాళ్ళకి తెలియజేయడం, అదేవిధంగా వాళ్ళకి ఓటర్ లిస్టుల్లో ఓటు హక్కు కల్పించే విధంగా వాళ్ళని చేర్పించడం. మరి ఇంకో విషయం ఏంటంటే, కొన్ని ఓట్లు తొలగించబడ్డాయి. ఆ ఓట్లు ఎందుకు తొలగించబడ్డాయి, ఏ కారణాలు ఉన్నాయి, నిజంగానే రీజన్ మంచిదేనా, లేదా ఏదైనా కుట్రపూరితంగా తొలగించబడ్డారా, ఈ కారణాలు తెలియజేస్తూ ఒకవేళ ఏమైనా కుట్రపూరితంగా తొలగించింటే వాటిని మళ్ళీ ఎలక్షన్ దీంతో వాళ్ళకి ఓటు హక్కు కల్పించే విధంగా కృషి చేయడం. కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి ప్రజల సహాయ సహకారాలు కావాలని ప్రజలను కోరుకుంటూ, మీరు ఒకసారి ఆలోచించండి, 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చి 500 ఇచ్చి ఓటు నమ్ముకొని మనల్ని పట్టించుకునే నాదుడు లేడు. అదే మన జనసేన పార్టీకి ఏమి ఆహించకుండా ఓటు వేస్తే ప్రతి నెల ప్రతి కుటుంబానికి, ప్రతి వర్గానికి, ప్రతి వ్యక్తికి మేలు చేసే విధంగా జనసేన పార్టీ కృషి చేస్తుంది. కాబట్టి ఇంత మంచి మనసున్న మన పవన్ కళ్యాణ్ గారిని ఆదరించి, జనసేన పార్టీని ఆదరించి అఖండ విజయం చేకూర్చవలసిందిగా కోరుకుంటూ, ఈ యొక్క అవకాశం ఇచ్చిన మన జన సైనికులందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ, జై హింద్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.